ಅಧ್ಯಕ್ಷ ಗೌರವ ಮುಖ್ಯಮಂತ್ರಿ ವರಿಲ್ಲು ಪ್ರವೇಶಪೆಟ್ಟಿನಟುವಂತಿ ಸಂತಾಪ ತೀರ್ಮಾನಾನ್ನಿ ಸಂಪೂರ್ಣಂಗಾ ಬಲಪರಿಸುತ್ತಾ 2004 ఎన్నికల ముందు తెలంగాణ ఉద్యమం ఎగిసిపడుతున్నటువంటి సందర్భం అధ్యక్ష తెలంగాణ పల్లెల్లో ఏ మూల చూసినా ఏ ఇంటిని కదిలించినా ఏ వ్యక్తిని కదిలించినా జీ తెలంగాణ నేలతో ఊరెత్తున్న సందర్భం అధ్యక్ష ఆ సందర్భంలో యూపీఏ భాగస్వామ్య పక్షాన్ని జమ చేసుకుంటున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్ర సమితిని కూడా ఆనాడు ప్రణబ్ ముఖర్జీ గారు ఈ రాష్ట్రంలో అధికారంలో రావాలంటే అందరినీ కూడగట్టుకున్నట్టే టీఆర్ఎస్ పార్టీతో కూడా జతకట్టాలని చెప్పేటువంటి ప్రతిపాదన ముందుకొచ్చినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు ఉద్యమ నేతగా తప్పకుండా మనం ఎన్నటికైనా ఢిల్లీలో పార్లమెంట్లో పాస్ కావాల్సిన శక్తి ఉంటుంది కాబట్టి జాతీయ పార్టీల యొక్క మద్దతు లేకుండా ఇది సాధ్యం కాదు కాబట్టి తప్పకుండా మన ఆశయం తెలంగాణ కాబట్టి ఈ ఆశయ సాధనలో భాగంగా ఆనాడు మేము టీఆర్ఎస్ పార్టీ జతకట్టింది అధ్యక్ష బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచినాం గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక ఎప్పుడొక అలవాటు ఒక్కరెప్పుడు పోయేవాళ్ళు కాదు అధ్యక్ష పిల్లల కోడలేక అందరం కలిసి కట్టుకుపోయేది గెలిచినాం ఢిల్లీకి పోయినాం మొట్టమొదటిగా కలిసినటువంటి ఢిల్లీలో పెద్ద ఆయన ప్రణబ్ ముఖర్జీ గారు ఆ యూపీఏ పక్షాల సమావేశంలో కామన్ మినిమం ప్రోగ్రామ్ తెలంగాణ అంశాన్ని చేర్పించడంలో ఆనాటి ఉద్యమ నేతగా కేసీఆర్ గారు ఎన్ని ప్రయత్నాలు చేసిందో అది మా కీలక అధ్యక్ష మొత్తానికి కామన్ మినిమం ప్రోగ్రాంలో పెట్టబడ్డది ఇంతకుముందు గవర్నర్ నిరంజన్ రెడ్డి గారు చెప్పినట్టుగా మంత్రివర్గ ప్రమాణం చేసిన తర్వాత మేమందరం ఆ భవన్లో స్వీట్లు పంచుకున్నాం అధ్యక్ష స్వీట్లు పంచుకున్న ఒక గంట లేపటినే మాకు కబురు వచ్చింది మీరు ఏ పోర్ట్ఫోలియో అయితే మీకు అలకడి చేయబడదు మాకు వేరే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అని అక్కడి నుంచి కబురు వస్తే అప్పటికప్పుడు ఆనాటి కేంద్ర మంత్రిగా ఏం చేద్దాం అని ఒకటే నిమిషంలో ఆలోచించి మనకు కావాల్సింది తెలంగాణ పోర్ట్ఫోలియో కదా మనకి షిప్పింగ్ పోర్ట్ఫోలియో పెద్దదా ఆర్థిక పోర్ట్ఫోలియో పెద్దదా కాదు కదా మన పోర్ట్ఫోలియో తెలంగాణ అని చెప్పి ఒక నిమిషంలోనే వాళ్ళకు సమ్మతి చెప్పి ఆనాటి యూపీఏ సర్కార్ కలిసికట్టుగా నడవడానికి ధోని చేసినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష నాయకుడు కేసీఆర్ గారి అధ్యక్ష అనేక సార్లు వాడిని కలుస్తున్నాడు మేము అందరం పోయేది అధ్యక్ష ఒక్కొక్కసారి ఈ కామన్ మినిమం ప్రోగ్రాంలో పెట్టే తెలంగాణ అంశాన్ని అప్పుడప్పుడు మర్చిపోతున్నప్పుడు కొంత డిలే అవుతున్నప్పుడు ఇక్కడ ఎన్ని విమర్శ వచ్చినాయో మీకు తెలుసు అధ్యక్ష మేము పోయేది కలిసేది ఒక్కొక్కసారి అయితే 1 వీక్ వారాల తరబడి నెల తరబడి అక్కడనే బట్టలు తీసుకుపోయి ఉండి ప్రణబ్ ముఖర్జీ గారు ఏం చెప్తాడో ప్రణబ్ ముఖర్జీ గారి నుంచి నోటి నుంచి ఏ సమాచారం వస్తుందని చెప్పి టీవీలో కత్తుకొని చూసేది అధ్యక్ష దాదాపు 12-14 గంటలు ఎదురుచే సందర్భం అధ్యక్ష మొత్తానికి కేసీఆర్ గారు స్వయంగా ప్రణబ్ ముఖర్జీ గారికి మీరు ఏ కమిటీ అయితే మీ నాయకత్వం లేపడదో ఆ కమిటీ ఈ దేశంలో ఉంటుండే అన్ని పక్షాల చేత కానీ లేదా ప్రభుత్వంలో ఉంటున్న అన్ని పక్షాల చేత కానీ ఇప్పటికే మనకు ఒక ఆమోదం వచ్చింది కాబట్టి ఎందుకు డిలే అవుతుందని చెప్పి అడగడమే కాకుండా వారికి వారి కమిటీని బలోపేతం చేయడానికి వారి చేతులకు కొంత శక్తిని ఇవ్వడానికి స్వయంగా కేసీఆర్ గారి కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీల చేత వారి మాటలు చెప్పాలంటే తొక్కని గడపలేదు ఎక్కని మెట్టు లేదు మాకు ఇంకా పని ఉండేది కాదు అధ్యక్ష చాలా మంది అనేది లేబర్ డిపార్ట్మెంట్ మినిస్టర్గా ఉన్నారు పోతలేనంటే నేను లేబర్ డిపార్ట్మెంట్ మినిస్టర్కి పోను ఇంకోదానికి పోను తెలంగాణ వచ్చేదాకా నా ధ్యాస నా యావ
తెలంగాణ తప్ప మరొకటి కాదని చెప్పి ఆనాడు ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల చేత ఒప్పించి మెప్పించి వాళ్ళ చేత సంతకాలతో కొన్ని లెటర్లు తీసుకొచ్చి ప్రణబ్గతి గారి కమిటీకి ఇచ్చింది కేసీఆర్ గారి అధ్యక్ష టీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష అంతేకాదు ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల మేధావులకి వైస్ ఛాన్సలర్లకి రాజకీయ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి ఎంపీలకి తెలంగాణ ఎందుకు కావాలనో ఆనాడు అందరినీ కూడా మెప్పి ఒక తెలంగాణ ఎందుకు కావాలనో ఒక బుక్లెట్ రూపంలో ప్రింట్ చేసి అందరికీ ఇవ్వడమే కాకుండా ఓహో తెలంగాణ గింత అన్యాయానికి గురైందా అని చెప్పి అందరి చేత సానుభూతి పొంది అందరి చేత ఆమోదం పొందడానికి కూడా టీఆర్ఎస్ పార్టీ కారణం అధ్యక్ష మేము ఢిల్లీ ఎయిర్పోర్ట్ దిగ అధ్యక్ష మేము కార్యక్రమప్పుడు ట్యాక్సీ కార్యక్రమప్పుడు కిరజానా టెనిస్ తుక్రఫ్ రోడ్ ఓహో తెలంగాణ అంటే గంత ప్రాచుర్యం పొంది అధ్యక్ష ఢిల్లీలో ఆనాడు మొత్తానికి అప్పుడు కాకపోయినా ఇంతకుముందు రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా వారు రాష్ట్రపతిగా ఇక్కడికి వచ్చింది అధ్యక్ష వారి మాట ఇంగ్లీష్లో చదివింది అధ్యక్ష ఒక ఆశయాన్ని నమ్ముకొని ఆశయాన్ని మొదలుపెట్టి ఆ ఆశయంలో ప్రజలందరూ కూడా చైతన్యపరిచి ఆ ఆశయాన్ని సాధించి ఆ ఆశయాన్ని సాధించి ఆ ప్రజల చేత మళ్ళీ ప్రభుత్వంలోకి వచ్చి తెలంగాణ అభివృద్ధిలో కూడా పాల్పంచుకునేటువంటి భాగ్యం నీకు మాత్రమే దక్కింది చంద్రశేఖర్ గారు నీ జీవితం ధన్యమైపోయిందని చెప్పి వారు చెప్పిన అధ్యక్ష నేను నిజంగా ప్రణబ్ ముఖర్జీ గారి జీవితం కూడా ధన్యమైనట్టుగా భావిస్తా ఉన్నాను అధ్యక్ష ఎందుకంటే కామన్ మినిమం ప్రోగ్రాంలు పెట్టినాడు వారే ఉన్నారు ఆ కమిటీకి చైర్మన్ గా వారే ఉన్నారు చివరికి రాష్ట్రపతి హోదాలో తెలంగాణ రాష్ట్ర బిల్లు మీద సంతకం చేసేటువంటి దాటి కూడా వారే ఉన్నారు అధ్యక్ష అంటే ఒక్క మాట చెప్పాలంటే తెలంగాణ ఆశయ సాధనలో గౌరవ ముఖ్యమంత్రి గారి జీవితం ఎంత ధన్యమైందో ప్రణబ్ ముఖర్జీ గారు కూడా అక్కడి నుంచి సంతకం పెట్టేదాకా కూడా ఆ జీవితం ధన్యమైపోయినట్టుగా మేము భావిస్తా ఉన్నాం అందుకే తెలంగాణ యావత్ ప్రధానికమంతా కూడా ఎల్లవేళ ఆయనను గుండెల్లో పెట్టుకుంటామని చెప్పి మనం చేస్తాం అధ్యక్ష వారు ఎప్పుడు బొల్లారంకి వచ్చినా అందరూ ఫోన్ చేసేవారు తప్పదే మనకు పోవాలి పోయి వారు చెప్పినట్టుగా వారు ఒక రాజకీయ నాయకుడు ఎప్పుడు చూడలేదు అధ్యక్ష కేసీఆర్ గారు ఎప్పుడు కూడా ప్రణబ్ ముఖర్జీ గారిని ఒక పుత్ర సమానంగా చూసినారు ఎప్పుడు పోయినా కూడా వారి ఆశీర్వాదం తీసుకునేది అధ్యక్ష అట్లా ప్రణబ్ ముఖర్జీ గారు తెలంగాణ రాష్ట్ర సాధనలో వారి యొక్క కృషి వారి యొక్క ఆశీర్వాదం ఎన్నటికీ మరణ అధ్యక్ష ఇవాళ నిజంగా వారికి నిజమైన నివాళి అర్పించడమంటే ఆనాడు తెలంగాణ వస్తే బాగుపడతాయని చెప్పే సంశయాలు ఏవైతున్నాయో తెలంగాణ రాష్ట్రాన్ని దేశ చిత్రపటం మీద ఒక గొప్ప రాష్ట్రంగా ఆవిష్కరించడమే ఇవాళ తెలంగాణ ప్రభుత్వ బాధ్యతగా కేసీఆర్ బాధ్యతగా భావించి ఆ దిశగా మేము అడుగులు వేస్తా ఉన్నాం చాలాసార్లు ఇక్కడనే డిబేట్ చేశారు అధ్యక్ష ఇది సస్టైనబుల్ స్టేట్ అవుతుందని చెప్పి మాట్లాడినారు ఇది అయ్యేదా పోయేదని మాట్లాడినారు కానీ తప్పకుండా ఇది సస్టైనబుల్ స్టేట్ మాత్రమే కాదు గొప్ప రాష్ట్రంగా అవతరించబోతుందని చెప్పి మాట్లాడినారు ఇక్కడ అధ్యక్ష ఇవాళ నిజంగా వారి నిజమైన వారి తెలంగాణ రాష్ట్రాన్ని మరింత గొప్ప రాష్ట్రంగా ఎదురు చేయడంలో తప్పకుండా సఫలమవుతాయని చెప్పి ఆశిస్తాం అధ్యక్ష ఒక చిన్న సన్నివేశం అధ్యక్ష ప్రణబ్ ముఖర్జీ గారిని దగ్గర కావడానికి ప్రణబ్ ముఖర్జీ గారితో ఎక్కువ ఒప్పించడానికి చేసే ప్రయత్నంలో ఒక చిన్న ఉదాహరణ అధ్యక్ష వారి పార్లమెంటు జంగ్లీపూర్ అనుకుంటే వారి పార్లమెంటు ముర్షిదాబాద్ జిల్లా అధ్యక్ష లేబర్ మినిస్టర్గా కేసీఆర్ గారు వారు కేంద్ర మంత్రిగా వాళ్ళ పార్లమెంట్ కాన్సెప్ట్ తీసుకోవాలి అధ్యక్ష ప్రణబ్ దా ఇంత పెద్ద మనిషిని మీరు అడగడమేంటి నేను చేయకూడదని చెప్పి ఆనాడు లేబర్ మినిస్టర్గా తన దగ్గర ఉన్నటువంటి ఈ బీడీ కార్మికుల ఇళ్ల కోసం ఎందుకంటే బీడీ కార్మికులు ఎక్కువ ఉండేటువంటి పార్లమెంట్ నియోజకవర్గం కాబట్టి పాని వస్తా అని చెప్పి వారితో పాటుగా పోయి అక్కడ మొత్తం తిరిగి వచ్చిన తర్వాత మాకు వారు చెప్పిన అంశం ఎంత వెనకబడిపోయిందా బెంగాలు ఇంతమంది గొప్ప నాయకులున్నా ఇంత శక్తి ఉన్నా ఇంత అధికారం ఉన్నా కూడా కనీసం డెవలప్మెంట్ రోజుకునే ప్రాంతం ఇది ఎన్ని సంవత్సరాలు పోయినా ఇది బాగుపడుతుందని చెప్పి మాతో అని ఇవాళ ఆ రోజు ఆ పార్లమెంట్కి బీడీ కార్మికుల ఇళ్ల కోసం వేలాదిగా నాకు తెలిసే 10,000 12,000 ఇళ్ళు ఇచ్చి ఆనాడు గిన్నె ఇస్తారా గిన్నె కడతారా అని చెప్పి ఆశ్చర్యం వ్యక్తం చేశారు అధ్యక్ష ప్రణబ్ ముఖర్జీ గారు అట్లా ప్రణబ్ ముఖర్జీ గారితో గౌరవ ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రి గారికి అనేక
అనేక అనేక అనుభవాలు అధ్యక్ష. మీరు ఏమైనా వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి సోదరని చెప్పి భావిస్తూ సెలవు అధ్యక్ష.